సోమశిల దక్షిణ కాలువ నుంచి తమ పొలాలకు నీరివ్వాలని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. దక్షిణ కాలువకు ఒక్క టీఎంసీ నీటినే కేటాయించి ఆయకట్టు రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారన్నారు. సిక్సెల్ కాలువ పరిధిలో 1500 ఎకరాల సాగుభూమి ఉండగా ఫైవెల్ కాలువ వరకే సాగునీటిని కేటాయించడం దారుణమన్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఉపయోగం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నీటిని విడుదల చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అధికారులేమంటే ఈ రోజు మనం విచాంగ తుఫానుకు వచ్చినటువంటి వాటర్ ఎట్టబోయిందో దాని లెక్క తేలవడం లే ముందు ఆ లెక్క తేలవకుండా మీకు నీళ్లు ఇవ్వము మీకు నీళ్లు రావు మీకు నీళ్లు ఇవ్వమంటారు. ఇప్పుడు కనుపూరు కాలువకేమి అక్కడ జాపర కాలువకేమి లేక ఇంకొక అది పాపిరెడ్డి కాలువకేమి ఈ టెంట్ కట్టి వస్తున్న నీళ్లు ఎక్కడ కాల్ టీఎంసీ అడ్జస్ట్ చేసి మాకు నీళ్లు ఇవ్వకూడదు. రైతుల్ని ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎందుకు చేయాలి? అధికారులు గవర్నమెంట్ ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఈ కాలువ కింద ఆటో పడతారు. రామనారాయణ రెడ్డి మినిస్టర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 28 టీవీసీలు ఉన్నప్పుడు నీళ్లు వచ్చింది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు నీళ్లు? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతాం నీళ్లు? ఏ పాపం చేసుకున్నామని మేము ఎక్కడెక్కడో నీళ్లు అయింది. ఈ డ్యామ్ కు 150 కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఇస్తారు. ఏ కర్మ చేసినట్టని ఇంతకు ముందు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 4 రోజుల కాలువకు నీళ్లు వదిలి అందరిని ఇత్తనాలు తెచ్చుకున్నారు. దాదాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి ఇత్తనాలు తెచ్చుకుని అందరు నారు పోసి అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు నీళ్లు మేము దక్షిణ కాలువకు అసలు ఇచ్చే పనే లేదు. టైంపు ఒక టీఎంసీ మీకు చేసింది, ఆ టీఎంసీ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇస్తాము అని చెప్పి అధికారులు 5 వేల వరకు నీళ్లు ఇస్తాము, 6 వేల వరకు నీళ్లు ఇవ్వన్నారు. ప్రస్తుతం 5 వేలకి 6 వేలకి డిఫరెన్స్ కేవలం 20 మీటర్లే కాలువ దూరం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు 5 వేల వరకు నీళ్లు అంటున్నారు. 5 వేల్లో 4 లీటర్లు గ్రామ చెరువు, ఆ చెరువు నిండా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మాకు 6 వేల అంతవరకు నీళ్లు కనుక ఇచ్చినట్లయితే ఈ 1500 2000 ఎకరాలని మేము వరి నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇత్తనాలు తెచ్చుకున్న ఖర్చు కూడా రైతులకి ఆదా అవుద్ది. మాకు దక్షిణ కాలువ కింద 6 వేల కింద 1500 ఎకరాలు ఆయకట్టు ఉంది. గత తుఫానుకు ముందు 20 టీఎంసీలు ఉంటే ఐఏబీ సమావేశంలో నీళ్లు సాలవని డెల్టా కేటాయించారు. తుఫాన్ తర్వాత 7 టీఎంసీలు నీళ్లు ఇచ్చి ఇస్తామన్నారు. 4 రోజులు నేను తిరుగుతుంటే సమాధానం లేదు. అధికారులు చుట్టూ రాజకీయ నాయకులు చుట్టూ తిరిగాము, ఎప్పుడు ఇస్తారని అసలు ఇంతవరకు సమాధానం లేదు. అదిగో రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారు. మాకు నీళ్లు ఇవ్వకుంటే మేము 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాల దాకా ఆయకట్టు నష్టపోయే ఇది ఉంది. కాబట్టి మేము దీనికి నిరసనగా రేపు రోడ్డు ఎక్కి ధర్నా కార్యక్రమాన్ని పూనుకుంటున్నాము.